అండ్ ఒకవేళ ఈ టైటిల్ ఈ సినిమాకి ఈ టైటిల్ కాకుండా వేరే టైటిల్ ఉంటే ఇంకా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉండేది అని తర్వాత ఏమైనా అనిపించిందా మీకు? లేదు లేదు, నాట్ అట్ ఆల్, నాట్ ఫర్ వన్ మూమెంట్. ఓకే, ఈ ఈ టైటిల్ యాప్ట్ అనిపిస్తుంది నాకు తెలిసి, మెటఫరికలీ ఇట్స్ ఇస్ యాప్ట్, అండ్ ఐ థింక్ జనాల్లో కూడా మంచి వైబ్ వచ్చింది ఈ టైటిల్. ఐ డోంట్ రిగ్రెట్ దట్ అట్ ఆల్. అంటే ఇంత హ్యూమరస్గా స్క్రిప్ట్ అండ్ డైలాగ్స్ ఎట్లా రాయగలుగుతున్నారు, అంటే వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అంటే ఈ మీ హ్యూమర్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? అయితే నాకు తెలిసి మా నాన్నగారే అండి, అంటే మా నాన్న చాలా ఫనీ పర్సన్ ఉంటుండే, ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్. చాలామంది చుట్టాలు ఇప్పుడు సినిమాలు చూసి చెప్తున్నారు అచ్చు మీ డాడీ జోక్లు వేసేటట్టే వస్తుంది అది ఇదని. సో నాకు తెలిసి చిన్నప్పటి నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేసి ఐ థింక్ అది ఇంబైబ్ అయింది ఆటోమేటిక్గా అని అనుకుంటున్నాను. ఒక ఇన్సిడెంట్ చెప్పండి నాన్నతో. ఏం లేదు, అయితే నేను అడిగేటోడిని, మా నాన్న మా మదర్ పెళ్లి చూపులకి మా మమ్మీని చూడని పెళ్లి చూపులకి వెళ్ళినారట. వెళ్ళినప్పుడు ఎట్లా నాన్న ఏమన్నారు మమ్మీని, ఎట్లా ఇంప్రెస్ చేసినారు అంటే, ఏం లే బేటా ఇట్లా న్యూస్ పేపర్లు తీసుకొని వాలెట్లో పెట్టుకున్నా, జస్ట్ ఇట్లా చూపించిన, ఇంత అబ్బా ఇంతలా ఉంది వాలెట్ అని చెప్పి మా అమ్మ వాళ్ళకి. సో అట్లా అనేది మా మమ్మీ కోపంగా చేస్తారు ప్రతిసారి. సో లైక్ దట్ హీ వాజ్ వెరీ హ్యూమరస్ అనమాట. ఇప్పుడు కానీ ఆయనకు ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుండే, నాకు తెలిసి అదే వచ్చినట్టు. ఇంకొకటి చెప్పండి, బాగుంది అయితే సడన్గా అంటే గుర్తొస్తలేదు. అంటే అంటే కొన్ని ఈవెంట్స్ జరిగినాయి, ఇట్లా కొన్ని డేంజర్ ఈవెంట్స్ కూడా జరిగినాయి. నేను ఇట్లా ఆటో అంతో ఎవరితో గొడవ పడుతుండే, మీటర్ మీద ఏదో ఎక్స్ట్రా ఇవ్వమంటే నేను అక్కడ నేను నా ఫ్రెండ్ ఏం మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్పేసి ఆయనతో గొడవ పడుతుంటే వచ్చిండు, ఇట్లా వచ్చి ఇట్లా సీరియస్గా చూసినాడు, కర్రా అన్నాడు. అయితే మా ఫ్రెండ్ని పంపించిన, నువ్వే మాట్లాడాయి తిడతాడు ఇప్పుడు అని స్కూటర్ మీద ఉన్నాడు. అరే మీరు ఇంతారా మీరు ఇట్లా ఆటోలతోటి బస్సు నడిపే వాళ్ళతో వీళ్ళతో గొడవ పడుతుంది, నువ్వు సీఎంపీఎం తోటి గొడవ పెట్టండి సాధిస్తాం, మీరు అనవసరంగా ఇట్లా ఎందుకు గొడవ పడతారని తిట్టేసి వెళ్ళిపోయిన మాకే సిగ్గు అనిపించింది. సో అది జోక్ కనుకొని ఆయన వెళ్ళిపోయినారు, మాకు సిగ్గు అనిపించి మేము ఇంక వెళ్ళిపోయినాం, వాళ్ళతో ఎందుకు రా మీరు గొడవ అని చెప్పి. ఓకే ఓకే. అండ్ ఇంత హ్యూమర్ ఇంకా చేసినా కూడా కొన్ని కొన్ని టచ్చింగ్ సీన్స్ లైక్ అనిల్ కపూర్ మిస్టర్ ఇండియా అద్దాల సైడ్ అదొకటి నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అది ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ సీన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం లేదు సార్, అంటే అది మిస్టర్ ఇండియా గ్లాసెస్ అనేది దట్స్ అ మెటఫర్, వెరీ కాన్షియస్ డిసిషన్. అది ఒక అంటే అద్దాల వెనకాల దాసుకుంటున్నాడు క్యారెక్టర్, అదొకటి. ఇంకోటి ఐడియా ఎలా పుట్టింది అన్నది నాకు ఆల్రెడీ ఏదైనా ఉందా దాని బ్యాక్గ్రౌండ్, లేకపోతే? ఏం లేదు సార్, అంటే సడన్గా ఒక ఒక ఫ్లోలో వచ్చిన థాటే అది. ఫస్ట్ నాకు తెలిసి స్టోరీ రాసే ముందు నాకు ఫస్ట్ ఆ సీన్ వచ్చింది. ఓకే, ఆ సీన్ తర్వాతనే మిగతావన్నీ రొటేట్ అయింది అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఒక చిన్నతనంలో మనము ఫిల్మ్స్ లేకుంటే దేని మీదనో కంపేర్ చేసుకొని మాట్లాడుకుంటాం. సో ఎప్పుడు కూడా ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి ఏం కాదురా అంత మంచిగా అవుతుంది నువ్వు ధైర్యంగా ఉండాలి అన్నారనమాట చాలా క్లోజ్ ఫ్రెండ్స్, దేని గురించో మాట్లాడుకొని మనము వి డ్రా ప్యారలల్స్ టు దట్. సో అదేవిధంగా వీళ్ళిద్దరూ సినిమా పిచ్చోళ్ళు కాబట్టి ఐ వాంటెడ్ దెమ్ టు టాక్ అబౌట్ ఫిల్మ్. ఆ ఒక సినిమా ద్వారానే వాళ్ళకి ఒక ధైర్యం వీడు ఫ్రెండ్కి ఇస్తున్నాడు అనే ఆలోచన రావాలి అని అనుకున్న, లక్కీగా అది మిస్టర్ ఇండియా ద్వారా వచ్చింది. ఓకే. అండ్ కొన్ని సీన్స్, ఇది నా ఒపీనియన్, కొంత దీని మీద అర్జున్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే ఏమంటారు? అయితే అదే అనుకున్నాండి, ఎందుకంటే అర్జున్ రెడ్డి చూసే ముందే ద స్క్రిప్ట్ వాజ్ రెడీ, బట్ అర్జున్ రెడ్డి చూసిన తర్వాత నాకు ఐ వాజ్ వెరీ వరిడ్, ఎందుకంటే కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి, ఆల్కహాల్ ఇంకా ఇది క్యారెక్టర్ ఇట్లా ఉంది అని చెప్పేసి. కాకపోతే ఒకటి నాకు తెలిసి ఇట్స్ అ గుడ్ ఇన్స్పిరేషన్ అండ్ ఐ డోంట్ రిగ్రెట్ దట్ ఇది అర్జున్ రెడ్డి లాగుంది అనేది. నా యాక్చువల్లీ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్, ఎందుకంటే నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అది అర్జున్ రెడ్డి. అది చూసి నేను 2 రోజులు ఐ వాజ్ ఇన్ షాక్. కాకపోతే అర్జున్ రెడ్డి వచ్చే ముందే ఐ హ్యాడ్ ద స్క్రిప్ట్ రెడీ అండ్ స్క్రిప్ట్ నరేషన్ అయిపోయిన తర్వాతనే మేము అర్జున్ రెడ్డి చూసినాం. ఓకే. అండ్ వీళ్ళు యాక్టర్స్ దగ్గర నుంచి అయితే ఎటువంటి పర్ఫార్మెన్సెస్ ఇన్స్పైర్ అయింది అనేసి అనుకోవట్లేదు. వీళ్ళు సుశాంత్ కానీ విశ్వాక్సన్ కానీ నాకు అనిపించింది మరి ఎందుకు ఎక్కడ అతని డైలాగ్ డెలివరీ, ఎవరిది సుశాంత్ డైలాగ్ డెలివరీ, సుశాంత్ వాయిస్ విజయ్కి చాలా మ్యాచ్ అయ్యా, చాలా మంది అన్నారు. నేను కూడా ఆడిషన్ చేసినప్పుడు ఐ వాజ్ షాక్డ్, ఎందుకు అంటే ఆడిషన్ అప్పుడే మా డైరెక్షన్ టీంలో అందరు సేమ్ విజయ్లానే మాట్లాడతారు, సేమ్ విజయ్లానే, అంటే మేబీ వీళ్ళందరూ అదే రీజన్ నుంచి
వచ్చి అదే కైండ్ ఆఫ్ యాక్సిడెంట్ ఉందా లేకుంటే సమ్వేర్ ద ఫ్యామిలీస్ ఆర్ కనెక్టెడ్ ఏమో తెలియదు మరి, బట్ ఆయనకైతే అదే స్పీకింగ్ స్టైల్ ఉంటుంది. అండ్ విశ్వక్ బాడీ లాంగ్వేజ్ కూడా, బాడీ లాంగ్వేజ్ అండ్ ఎక్స్ప్రెషన్స్, విశ్వక్స్ క్యారెక్టర్ ఈస్ వెరీ క్లోజ్ టు ద రౌడీనెస్ ఆఫ్ అర్జున్ రెడ్డి. అండ్ అది అనుకోకుండా ఐ థింక్ ఇట్ వాజ్ దేర్ అండ్ డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషన్ కూడా ఉండుండొచ్చు వైల్ మేకింగ్ కూడా, బట్ నాకు తెలిసి ఇట్స్ అ గుడ్ ఇన్స్పిరేషన్, ఐమ్ హ్యాపీ అబౌట్. అంటే ఏంటి సినిమా అయిపోయాక మీది స్టార్ట్ అయ్యింది ఎట్లా, మీది ద బిఫోర్ స్టార్ట్ అయిందా మీది? అర్జున్ రెడ్డి ప్రీమియర్ వేసేటప్పుడు వీఆర్ ఇన్ ప్రీ ప్రొడక్షన్. ఓకే, సో అప్పుడే బ్రేక్ డౌన్స్ అవన్నీ జరుగుతుంది. ముఖ్యంగా నాకు గుర్తొచ్చింది ఎక్కడ అంటే తను హీరోయిన్ ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు హీరో వెళ్ళి చెంపదెబ్బ కొట్టడం, రైట్ అక్కడ నేను అవును ఆ సీన్కి కనెక్ట్ చేసుకుని కనెక్ట్ అయింది అక్కడ. సో ఉండొచ్చు, కానీ ద రైటింగ్ వాజ్ డన్, అర్జున్ రెడ్డి చూసే ముందే ద స్క్రిప్ట్ వాజ్ డన్, ప్రీ ప్రొడక్షన్ చేస్తుండే. సో అన్ఫార్చునేట్లీ అర్జున్ రెడ్డి చూసినప్పుడు నేను అనుకున్నా రే దే విల్ బీ టాక్ అబౌట్ దిస్, ద సిమిలారిటీస్ ఉన్నాయి అనేసి అనుకున్నా, కానీ ఐ వాజ్ నాట్ వరీడ్ ఎందుకంటే అది మంచి సినిమా నెట్ బీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్. సో దానికి ఎనీథింగ్ కమ్స్ క్లోజ్ ఐడ్ బి వెరీ హ్యాపీ. ఓకే ఓకే, ఆ సందీప్ ఎక్స్ప్రెషన్ అంటే ఈ సినిమా చూసాక? సందీప్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్, నేను అదే అనుకున్నా వాట్ విల్ ఈ ఫీల్ వాట్ విల్ ఈ థింక్ అని చెప్పి. ఫస్ట్ హాఫ్ రాగానే ఈ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, బయటకు వచ్చి హగ్ చేసుకున్నాడు, మాట్లాడాడు, ఇంటెన్స్ సినిమా తీసినప్పుడు నాకు నచ్చింది అది ఇదని. ఆఫ్టర్ ద సెకండ్ హాఫ్ వి సాట్ ఫర్ అ లాంగ్ టైమ్, ఒక 4 గంటలు కూర్చొని అన్నిటి గురించి మాట్లాడుకున్నాం అనమాట. ఏదో ఒక లాంగ్ లాస్ట్ ఫ్రెండ్ని కలిసినట్టుండే, వెరీ హ్యాపీ టు సీ హిమ్ ఇన్ ముంబై ఆల్సో, మంచి ఉన్నాడు. అండ్ వీ టాక్డ్ అబౌట్ ద ఫిల్మ్, అబౌట్ హిస్ ఫిల్మ్, మంచి ఇంటరాక్షన్ ఉంది. ఓకే.